దేవుని దగ్గరకు వచ్చి ఇవ్వు 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 అడుగుతూ ఉంటాం. విజయాన్ని ఇవ్వు, సమాధానం ఇవ్వు, సంతోషం ఇవ్వు, సుఖాన్ని ఇవ్వు అడుగుతూ ఉంటాం. అడగడం తప్పేం కాదు సుమా, అడుగుతున్నా బాగుంది. కానీ దేవుడు నీకు ఇచ్చిన తర్వాత మరి నువ్వేమిస్తావు? ఎప్పుడైనా ఈ విషయం దేవుని చెప్పావా? హన్నా దేవుని దగ్గరకు వచ్చి నాకు కుమారుణ్ణివ్వయ్యా, కుమారుణ్ణివ్వయ్యా. సరే హన్నా, నీకు నీ కుమారుణ్ణి ఇస్తాను, మరి నువ్వేం చేస్తావు అనే ప్రశ్న బైబుల్లో డైరెక్ట్గా కనిపించకపోయినా నేను అనుకుంటున్నాను హన్నా మదిలో మెదిలింది. నిజమే కదా, కుమారుణ్ణివ్వు కుమారుణ్ణివ్వు అంటున్నాను, కానీ దేవుడు నాకు కుమారుణ్ణి ఇస్తే మరి నేనేం చేయాలి, నేనేం ఇవ్వాలి? తీర్మానం తీసుకుంది. ఎవడో తెలుసా, ప్రభా నాకు కుమారుణ్ణివ్వు, నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీకు సేవకునిగా ఇస్తాను. నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను దాచిపెట్టుకోను, నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను అట్టి పెట్టుకోను, నువ్వు నాకు ఇచ్చిన దాన్ని నాది అని చెప్పి ఇక నిన్ను మర్చిపోయేటటువంటి కృతజ్ఞత లేని వ్యక్తిగా మిగిలిపోను. నాకు ఇవ్వు, నేను మరలా నీకు ఇస్తాను. దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే నువ్వు తిరిగి ఇవ్వాలి అనే సత్యం మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే అది దేవుడు నీకు ఇస్తేనే వచ్చింది. లేదండి ఈ చీర నేను ఫలానా షాప్లో కొన్నానండి, ఆ చీర ఎక్కడి నుంచి వచ్చింది? దారం నుంచి వచ్చింది. ఆ దారం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్ల నుంచి వచ్చింది. ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిస్తేనే వచ్చింది. దేవుడిచ్చిన ఉద్యోగాన్ని పట్టుకొని ఊగుతున్నావు, దేవుడిచ్చిన వ్యాపారాన్ని పట్టుకొని పరుగులు తీస్తున్నావు, కానీ దేవునికి ఇవ్వాలి అనే మనస్తత్వం ఏమైంది? మనకంటూ ఒక బాధ్యత ఉందిగా, దేవుడు నాకు కావలసింది అనుగ్రహించినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలిగా. ఈరోజు మనం ఏది కలిగి ఉన్నా సరే అది మనం అనుభవించాలని చెప్పి దేవుడు మనకు ప్రసాదించింది, దానంగా ఇచ్చింది. నాది అని చెప్పడానికి ఏది లేదండి. ఎందుకు? నువ్వు నీ సొంతం కాదు. ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతూ ఏదైనా దేవుడు మనకి ఇస్తే అది ఆయన ప్రేమతో ఇచ్చాడు అనే విషయాన్ని మర్చిపోకండి. కృతజ్ఞత కలిగి జీవించండి. ఒక భిక్షగాడు రోడ్డు పక్కన అడుక్కుంటూ ఉన్నాడు. వాడిని చూస్తే పూర్తిగా శరీరం అంతా కూడా ఎముకలు తప్ప, ఎముకలు గూడు తప్ప ఏం కనిపించట్లేదు. ఎందుకంటే వాడు తిండి తిప్పలేక బొచ్చి పట్టుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి పాపం 100 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, తన చేతుల్లో 10 రూపాయలు 10 ఉన్నాయి. వాటిని కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ దారిలో. ఈ లోపల అయ్యా భిక్షగాడినయ్యా, నాకేమీ లేదయ్యా, ఎవరూ లేరయ్యా అని చెప్పి అంటూ ఉంటే చూస్తే పాపం అలాగే ఉన్నాడు, ఎముకలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏమనిపించిందో పాపం ఏమో ఆ దానం చేసిన వ్యక్తికి. వెంటనే ఆ 100 రూపాయల్లో 90 రూపాయలు భిక్షగాడికి ఇచ్చేశాడు. 10 రూపాయలు తన దగ్గర పెట్టుకున్నాడు. అయ్యా కాస్త కడుపున భోంచేయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే 90 రూపాయలు వీడి ప్లేట్లో పడినాయో లెక్కలేయడం మొదలుపెట్టాడు. ఏమిటి, 40 రూపాయలు మీల్సు, 40 రూపాయలు సినిమా టికెట్టు, 10 రూపాయలేమో సిగరెట్టు, మరి ఇంకొక 10 రూపాయలేమో పాన్ మసాలా ప్యాకెట్టు. ఇప్పుడు నాకు 10 రూపాయలు తక్కువైనాయి, ఏం చేద్దాం? భోజనానికంట, సినిమా టికెట్ అంట, సిగరెట్ అట, కిల్లి కూడా కావాలంటే ఇడికి. ఇప్పుడు నాకు ఆ పది రూపాయలు జ్ఞాపకం వచ్చింది. పాపం వెళ్తున్న వ్యక్తి ఆ 10 రూపాయలు పట్టుకెళ్తున్నాడు. పక్కనే కర్ర ఉందిగా, ఆ కర్ర తీసుకుని వెనకాల నుంచి వెళ్ళి అతని మీద అమాంతంగా తల మీద కొట్టి 10 రూపాయలు లాక్కుని పారిపోయాడటండి. అసలు అతను ఏమందామని చెప్పండి? 10 పైసలు, 50 పైసలు, రూపాయి ఇచ్చేటటువంటి సమయంలో ఆ దానం చేసేటటువంటి వ్యక్తి, మంచి గుణము కలిగిన వ్యక్తి, 90 రూపాయలు ఇచ్చేసి 10 రూపాయలు తన దగ్గర పెట్టుకుంటే ఆ 10 రూపాయలు కూడా కావాలని చెప్పి గొంతెమ్మ కోరికలు, లెక్కలేనన్ని ఆలోచనలు, ఆ 10 రూపాయలు కూడా కావాలని చెప్పి ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని తలకాయ పగలగొట్టేశాడంటే అతను ఏమందాం చెప్పండి? దుర్మార్గుడు అందామా, దుష్టుడు అందామా, పాపిష్ఠుడు అందామా, కృతజ్ఞత హీనుడు అందామా, ఏమందాం చెప్పండి? ఈ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఈరోజు మన మధ్య దేవుని తలకాయ పగలగొట్టేవాళ్ళు ఎంతమంది లేరు? దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని ఇవ్వకుండా కాజేసేవాళ్ళు దేవుణ్ణి గాయపరచట్లేదా? దేవుణ్ణి బాధ పెట్టట్లేదా? నేను మీకు 90% ఇస్తున్నాను కదయ్యా, ఒక్క 10% నా రాజ్యం కొరకు, నా సంఘ క్షేమం కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, సమృద్ధిని ఆహారం కొరకు నా మందిరంలో ఇవ్వండి అని చెప్తే అది కూడా తీసేసుకుంటున్నారే, దాన్ని కూడా లాగేసుకుంటున్నారే. ఒకసారి ఆలోచించండి. దేవుడు మీకు ఇచ్చిన సంపాదనలో దేవునికి ఇవ్వవలసింది ఇచ్చే ప్రయత్నం చేయండి. అది ఆశీర్వాదం, అది దీవెన. అన్న అంటుంది, నా కుమారుణ్ణి అయ్యా, ఆ కుమారుణ్ణి తిరిగి నీకు సేవకునిగా ఇచ్చేస్తా, అట్టి పెట్టుకోను, దాచిపెట్టుకోను, నా కొడుకు అని చెప్పి నా ఇంట్లోనే పెట్టుకోను. నా కొడుకు అని చెప్పుకుంటున్నాను కానీ నువ్వు ఇవ్వకపోతే నా కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? నేను కలిగి ఉన్న కుమారుడు కావచ్చు, కలిగి ఉన్న కుటుంబం కావచ్చు, కలిగి ఉన్న సమస్తము నువ్విచ్చిందేగా, తిరిగి నేను నీకు ఇచ్చేస్తా. ఇది ఆత్మీయత అంటే. మనలో ఎంతమందికి ఈ ఆత్మీయత ఉంది? కృతజ్ఞత అనేది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి ఒక ఖచ్చితమైన నిదర్శనం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. అన్న పసిప్రాయంలోనే తన కుమారుని ప్రతిష్ఠించింది. ఆ కుమారుడు గొప్ప యాజకుడిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా నువ్వు హెచ్చించావు, దీవించావు. మిగతా 5 కుమారులు కుమార్తెలు ఏమయ్యారో మాకు తెలియదు, కానీ నీకు ప్రతిష్ఠించబడిన వాడు మాత్రమే అద్భుతమైన సేవకుడయ్యాడు. ఆయన మా కల్వరి టెంపుల్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమను తాము నీకు ప్రతిష్ఠించుకోవాలి, కుటుంబము ప్రతిష్ఠించబడాలి. కనీసం ఒక కుమారునైనా కుమార్తెనైనా నీ రాజ్య వ్యాప్తి కొరకు అప్పగించాలి. అట్టి భాగ్యము, అట్టి మనస్సు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.